పడుతూలేస్తున్న కళ్యాణ మండపం ప్రతిష్టాత్మక దేవాలయ నిర్మాణంపై నిర్లక్ష్యపు నీడలు రాజ్యమేలుతున్నాయి. పనులు చూస్తే నత్తే నయనమనిపిస్తోంది. పుష్కరం దాటినా చారిత్రక ఆలయం ఒక్క అడుగు కూడా పడటం లేదు. ఇంతకీ నిర్లక్ష్యం ఎక్కడా, ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పర్యాటక ప్రాంతాలకు నెలవు ఓరుగల్లు, చారిత్రక గుర్తింపు తెచ్చే 1000 స్తంభాల ఆలయ కళ్యాణ మండప నిర్మాణ పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కోసం మొదలైన పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. 14 ఏళ్లుగా కళ్యాణ మండప నిర్మాణం కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు వచ్చి వెళ్లడమే గాని ప్రాచీన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. 3.48 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2005 జులై 13న పనులు మొదలు పెట్టగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 1000 స్తంభాల గుడిని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు వరంగల్లో నిర్మించాడు. ఈ ఆలయం వేదికగా జరిగే సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలకు కళ్యాణ మండపం వేదికగా ఉండేది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. ఆ తర్వాత కాలక్రమంలో కళ్యాణ మండపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. కళ్యాణ మండపం నిర్మాణానికి మొత్తం 2560 శిలలు, శిల్పాలను కాకతీయులు ఉపయోగించారు. కళ్యాణ మండపం ఎత్తు 9.5 మీటర్లు ఉండగా భూమిలో 6 మీటర్ల లోతు పునాదులు ఉన్నాయి. కళ్యాణ మండపంలో ఉత్తర దక్షిణ దిక్కుల మధ్య దూరం 33.18 మీటర్లు, తూర్పు పడవరల మధ్య దూరం 33.38 మీటర్లుగా ఉంది. మండపం మధ్యలో నాట్యం చేసేందుకు వీలుగా వేదిక ఉంటుంది. చారిత్రక 1000 స్తంభాల ఆలయ కళ్యాణ మండప నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 3.48 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2005 జులై 13న ప్రారంభించిన పనులు పుష్కర కాలం గడిచినా పూర్తి కాలేదు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా మొదటగా పాత మండపాన్ని పూర్తిగా తొలగించి శిల్పాలు, శిలలను పద్మాక్షి ఆలయం సమీపంలో పడవేశారు. ఆ తర్వాత పునాది పనులకు 5 ఏళ్ల సమయం పట్టింది. పునాది నిర్మాణం ఆలస్యం కావడంతో తొలగించిన శిలలు 5 ఏళ్లపాటు పద్మాక్షి ఆలయం సమీపంలో దుమ్ము పట్టిపోయాయి. వీటిని పట్టించుకునే నాథులు కరువైపోవడంతో కొన్ని శిలలు తమ రూపును కోల్పోయాయి. కళ్యాణ మండపం పనులు మధ్యలో వదిలివేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మరోసారి అంచనాలు సవరించడంతో పునరుద్ధరణ వ్యయం 7.53 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎట్టకేలకు కళ్యాణ మండపం నిర్మాణ పనులు 2010 ఫిబ్రవరి 25న తిరిగి మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమే ముఖ్యమైన కారణం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాన్ని విభజించిన తర్వాత మొత్తం పురావస్తు శాఖ టెంపుళ్ళు 160 దాకా టెంపుళ్ళు ఉండేవి. దాంట్లో 9 దేవస్థానాలే తెలంగాణకు వచ్చి మిగతాన్ని కూడా ఆంధ్రాకు వెళ్ళిపోయాయి. అయితే అక్కడ 160 టెంపుల్ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ ఈ 9 టెంపుల్లో కూడా బడ్జెట్లో సమానంగా కూడా ఇప్పటికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఒక 6 కోట్లు కేటాయిస్తే అటు 3 కోట్లు, ఇటు 3 కోట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు తక్కువ దేవస్థానం ఉన్నా కానీ ఇక్కడ అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా అదేవిధంగా కేంద్రం కూడా ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా వరకు గురైంది. ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడెప్పుడు చూస్తామో అందరూ కూడా అదే స్తంభాలు, ఎప్పుడైనా వచ్చినవాడు దేవునికి దండం పెట్టే ముందుగా 1000 స్తంభాలు ఎక్కడున్నాయని కూడా అందరూ కూడా అడగడం జరుగుతున్నది. రూపు కోల్పోయిన 132 పిల్లర్లు, 160 బీమ్స్ శిలలు, శిల్పాలను తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం తిరిగి చెక్కారు. ఇక 5 ఏళ్లుగా 7 వరుసల ప్రదక్షిణ పదం, 4 వరుసలు ఉండే కక్షాసనం, ఆపై గోడల వరకు నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేస్తే కళ్యాణ మండప నిర్మాణ పనులు పూర్తవుతాయి. చివరి దశలో మరోసారి పనులు నిలిచిపోయాయి. 7.5 ఏళ్లుగా ఒక్క రాయి ఇటు తీసి అటు వేయలేదు. 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం ఇంకా 83 లక్షల రూపాయలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నిధులు మంజూరు కాకపోవడంతో చివరి దశలో పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అధికారుల మధ్య సమన్వయ లోపం, ప్రజాప్రతినిధుల్లో కొరబడిన చిత్తశుద్ధి వల్ల ఆలయ పునరుద్ధరణ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం వల్ల చారిత్రక 1000 స్తంభాల ఆలయ పునరుద్ధరణ పుష్కరం దాటినా ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి ప్రతిష్టాత్మక 1000 స్తంభాల ఆలయానికి వన్నెలద్దాల్సిన అవసరం ఉంది.